73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మండల కేంద్రంలో గవర్నమెంట్ ఆఫీస్ పాఠశాలలు హాస్టల్స్ ఫారెస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు పార్టీ కార్యాలయాల నందు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను మన మండల ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తాను 73 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఉన్నప్పటికీ ఈ సమాజ మార్పుని ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి వర్గాలన్నిటిని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి మన పాలకులు ప్రభుత్వాలు మనం కూడా చెప్పేటువంటిది ఈ రోజు ఇంత అయినప్పటికీ ఇంకా అభివృద్ధి పూర్తిగా కాలేదు మన దేశం ఇంకా చాలా వెనుకబడి ఉన్నది అప్పుల ఊబిలో ఉన్నది మన రాష్ట్రం కూడా చాలా అప్పులో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి అంతటికీ కారణం ఏమిటి ప్రజల్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో వైఫల్యం ఎక్కడ పోతున్నది అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటిది పాలకులు చూసుకోవాల్సినటువంటిది ఉన్నది ఎందుకంటే మన అప్పులు రోజు రోజు పెరిగిపోతున్నాయి గ్రామాలలో గానివండి ప్రజలకు సంబంధించినటువంటి గానివండి నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని ఈ రోజు చూస్తున్నాం ఉద్యోగాలు లేక అసలు నేను చాలా ఆశ్చర్యపోతున్నా ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి కేజీబీవీలో ఈ పరుద్యోగాలని
కాలేంజర్ ఉద్యోగాలని రూముల్ గడే ఉద్యోగాలని చెప్పి ఒక 3 4 ఉద్యోగాలు ఉంటే మన నోటిఫికేషన్ ఇస్తే నిన్న నేను ఆ నోటిఫికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ని పరిశీలన చేస్తే ఆ ఉద్యోగాలు ఎవరికి ఎవరు చేయాల్సినటువంటి ఉద్యోగాలు ఆ కింది స్థాయి ఉద్యోగాలు ఏం చదువుకున్నటువంటి చేయనటువంటి వాళ్ళు గాని బీఈడి ఎంఎస్సీ చదువుకున్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది నిన్న అంటే మనం ఎంత వెనకబడిపోయినాం మన దేశం ఎంత వెనకబడిపోయింది అనేటువంటి చూస్తే చాలా దుర్మార్గటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది అందుకోసం ఇది అందరికీ కూడా మనమందరం కూడా బాధ్యతగా ఎందుకంటే ఈ పాలన నడిపించేటువంటి యంత్రాంగం మనం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మనదే కాబట్టి మీరందరికీ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనది కాబట్టి అందరం శ్రమ చేసి ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలి ఈ సమాజంలో ఉన్నటువంటి చెడు వ్యసనాన్ని పోగొట్టడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలనేటువంటిదే నేను అభిప్రాయపడేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడుతున్నది చాలా వరకు కష్టపడుతున్నది ఇది తప్పు దీని చేయొద్దనేటువంటిది వాళ్ళొక్కరే కష్టపడి సాధించేటువంటిది కాదు ఒక డిపార్ట్మెంట్ ఉన్నది కదా ఆ డిపార్ట్మెంట్ కి బాధ్యతలు అప్పచెప్పారు కదా చెడును మొత్తం వాళ్ళే చూడాలనేటువంటిది తప్పు ముచ్చట ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ ఆ బాధ్యత అంటూ ఉన్నది మనం ఒక బాధ్యత గల ఆఫీసర్గా మనం పనిచేస్తున్నాం కాబట్టి దాని ఆ చెడుని చెడుని విధంగానే చూడాలనేటువంటిది తెలియజేస్తూ అట్లా చెడు నుంచి మనల్ని మంచి వరకు నడిపించడం కోసం ప్రతి ఒక్కరం ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ముందుండి ప్రయాణం చేయడం కోసం